ఎంపీగా సార్ చెప్పండి. నమస్కారం. నమస్కారం. నమస్కారం అమ్మా, నీ పేరేంటమ్మా? దుర్గబాణి సార్. దుర్గబాణి. దుర్గా, నిజంగా కూడా నువ్వు చాలా మంచి పని చేసావు. మొత్తం సమాజం మొత్తం కూడా అనిపించే విధంగా ఏదైతే నిన్ను నువ్వు సంపాదించుకున్నటువంటి సంపదలు, అది కూడా ఏంటంటే నువ్వు వాళ్ళని వీళ్ళని అడుక్కొని సంపాదించిన సంపదలో నువ్వు సేవ చేయటం అనేది మామూలు విషయం కాదు. నీ హృదయం చాలా గొప్పదమ్మా, చాలా సంతోషం. ఇక్కడే కూర్చుని అడుక్కుంటాను. ముందే కూర్చుంటా, ఇంకెక్కడ కూర్చుంటే కూర్చుంటా సార్. సార్ తను చెప్పేది స్టేషన్ ముందు కూర్చొని అడుగుతాను నేను. సార్ స్టేషన్ ముందు కూర్చొని అడుగుతాను నేను అని చెప్తుంది తను. చాలా గొప్ప మనిషి, చాలా గొప్పది. జీవితం ఎల్లగుచ్చుకుంటున్నావు, అటువంటి దానివి మళ్ళీ నలుగురు పంచిపెట్టాలి. ఈ యొక్క కష్టకాలలో పేదోళ్ళకి పంచిపెట్టాలని నేను పేదదారి మనిషి గొప్ప మనిషి అమ్మా, చాలా సంతోషం. ఇలాంటి వాళ్ళని చూసి దేశంలో ఉన్నటువంటి వాళ్ళు, రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు అందరిని కోరుకునేది ఒకటే, మనకు ఉన్న దాంట్లో పేదవాళ్ళకి ఎంతో కొంత పంచిపెడతాం. దుర్గం చూసినట్లయితే స్టేషన్ ముందు కూర్చొని అడుక్కుంటూ మరి దివ్యాంగులైనటువంటి ఆవిడ మరి వచ్చిన దాంట్లో కూడా కొంతమందికి సహాయం చేద్దామని గొప్ప మనుషులటువంటి దుర్గం చూసి మన అందరిని కోరుకునేది ఒకటే. ఈ కష్టకాలంలో ఈ యొక్క వైరస్ వల్ల ఎంతో మంది, మన రాష్ట్రం మన దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నాం. ఇటువంటి ఇబ్బంది పడుతున్నప్పుడు మన పక్క వారికి సహాయం చేయడం చాలా మంచిది. మనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత అందరు కూడా దాతలందరూ కూడా కోరుకునేది ఒకటే. దుర్గ ఏ విధంగా అయితే సంపాదించిన దాంట్లో అడుగుని సంపాదించుకున్న దాంట్లో ఇచ్చిన దాంట్లో ఎంతో కొంత పేదలకు పెట్టినట్టుగానే మనకున్న దాంట్లో అందరూ కూడా ఎంతో కొంత అందరు పెట్టాలని నేను అందరూ కూడా కోరుకుంటున్నాను. ఏదేమైనా కూడా మన జిల్లా ఉమ్మడి జిల్లా ఖమ్మం జిల్లాలో అధికారులు అందరు కూడా చాలా బాగా చేస్తున్నారు. అందరూ కూడా కలెక్టర్లు కానీ అదేవిధంగా పోలీస్ శాఖ కానీ అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఏదేమన్నా కూడా ఈ మహమ్మారి నుంచి బయటపడేంత వరకు కూడా అందరు జాగ్రత్తగా ఉండాలి, పిల్లల్ని ఉండాలని అందరు కూడా కోరుకుంటున్నాను. సార్ సార్ దుర్గా చాలా సంతోషం అమ్మా, ఈసారి నేను అటు వచ్చిన తప్పకుండా కూడా నేను కలుస్తాను. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. బాయ్.